హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి ఫోర్త్ లెసన్ వచ్చేసి తెలుగులో సెకండ్ లాంగ్వేజ్ చూస్తున్నాము. తెలంగాణ గవర్నమెంట్ది వచ్చేసి ఈగ, ఈల, ఈత, ఈగతల, లత, ఈల. తర్వాత వచ్చేసి ఈత, ఈత, బల. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఈత. ఇక్కడ వచ్చేసి ఈ పలక, ఈదర, తలగడ. ఇక్కడ వచ్చేసి ఈత అనేటువంటి లెసన్లో వచ్చేసి పాఠం బొమ్మలో చూడండి ఏం జరుగుతున్నది చెప్పండి. పాఠం బొమ్మలో ఏం జరుగుతుందో మనం రాయాలి. పాఠం బొమ్మలో నాకు తోచింది నేను రాశాను. పాఠం బొమ్మలో చెరువులో కొంతమంది బాలురు ఈత కొడుతూ ఉన్నారనమాట. కొంతమంది పిల్లలు వచ్చేసి ఈత కొడుతూ ఉన్నారు. ఒక బాలుడు వచ్చేసి తన కుక్కతో ఆడుకుంటున్నాడు, దానికి స్నానం చేయిస్తున్నాడు. ఒక బాలుడు బాలిక వచ్చేసి చెరువులో ఉన్నది. ఒక బాలుడు, ఒక బాలిక చెరువు గట్టు పైన బంకమట్టితో ఆడుకుంటున్నారు. మీరు ఇప్పుడు క్లే అని చెప్పుకుంటున్నారు కదా, ఆ యొక్క క్లే బంకమట్టి అనమాట. ఆ యొక్క బంకమట్టి ముందు వచ్చేసి ఇళ్ళ మధ్యలోనో లేకపోతే ఇళ్ళు కడుతూ ఉన్నటువంటి సమయంలో తవ్వితేనే వస్తుందన్నమాట ఈ యొక్క బంకమట్టి. ఇప్పుడు వచ్చేసి ఆ యొక్క బంకమట్టిని మనము డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాము అన్నమాట. డబ్బులు ఇచ్చి కొనుక్కొని మనము వాటితో బొమ్మలు తయారు చేస్తూ ఉన్నాము. కొంతమంది అసలు ఆ బొమ్మలు అలాంటిది క్లే ఉన్నట్టు కూడా చాలామందికి ఎవరికి తెలియదు అనమాట. ఆ యొక్క బంకమట్టిని వచ్చేసి మనము కొనుక్కొని మనము ఇప్పుడు ఆ యొక్క చాలా విషయాలు నేర్చుకుంటూ ఉన్నామన్నమాట. తర్వాత వచ్చేసి ఈత ఎందుకు నేర్చుకోవాలి, ఈత వచ్చేసి ఎందుకు నేర్చుకోవాలి అంటే ఈత వచ్చేసి ఇది ఒక రకమైనటువంటి వ్యాయామం అసలు. ఎందుకంటే బరువుగా ఉన్నటువంటి వాళ్ళు ఈతను నేర్చుకోవడం వలన శ్వాసక్రియ బాగుపడుతుందన్నమాట, బాగా పనిచేస్తుంది అనమాట. అంటే ఊపిరితిత్తులు బాగా పనిచేస్తుంది. తర్వాత వచ్చేసి బరువు తగ్గడంతో పాటు కాస్త ఆరోగ్యం చక్కబడుతుంది అనమాట ఈ యొక్క ఈతను నేర్చుకోవడం వలన. నాకు తోచింది నేను రాశాను. ఇక్కడ వచ్చేసి ఎటువంటి ఇది లేదు. మీకు మీ స్కూల్లో మీ టీచర్స్ ఏ విధంగా చెప్తారో అది మీరు ఫాలో అవ్వండి. నాకు తోచింది నేను రాశాను అనమాట. నాకు తోచింది, నాకేమనిపించిందో నేను చెప్పాను అనమాట, అంతే. నెక్స్ట్ వచ్చేసి గేమ్లో ఈత పదాన్ని గుర్తించండి. చెరువుకు పోదాం చలో చలో, ఈత కొడదాం చలో చలో, పోటీ పడుతూ ఈతలు కొడుతూ ఒడ్డు చేరుదాం చలో చలో అంటూ ఇక్కడ వచ్చేసి ఈత అనేటువంటి పదాన్ని వచ్చేసి మీరు గుర్తించండి, గేమ్లో గుర్తించండి. తర్వాత వచ్చేసి కింద బొమ్మలకు తగిన పదాన్ని గుర్తించండి. ఇక్కడ వచ్చేసి నేను బొమ్మలు వేయలేదు కాబట్టి ఇక్కడ వచ్చేసి ఈల అనేటువంటి బొమ్మ ఉంది. ఆ ఈల అనేటువంటిది ఎక్కడుందో మీరు కనిపెట్టండి. బొమ్మ ఇచ్చినారు, దానికి బొమ్మకి సంబంధించి పదాన్ని వచ్చేసి కనిపెట్టండి. ఈత సెకండ్ వన్. తర్వాత వచ్చేసి ఈక, ఈక. క్రింద ఈ పదాలను చదవండి, నేర్చుకుందాము. వాటిని వచ్చేసి మీరు అక్షరాలు అక్షరాలకు వచ్చేసి నేర్చుకున్నటువంటి అక్షరాలకు వచ్చేసి గోళాన్ని చుట్టండి. ఈక, తర్వాత ఈల, ఈత, ఈగతల, లత, లత, ఈల. నెక్స్ట్ వచ్చేసి ఈత, ఈత, బల, ఈత బల, సారీ ఈత బల, ఈ పలక, ఈదర, తలగడ. ఈ విధమైనటువంటి పదాలు మనం నేర్చు. ఇక్కడ క్రింది అక్షరాల మధ్యలో గీతల మధ్యలో రాయండి, చుక్కలు కలుపుతూ రాయండి. ఇక్కడ చూడండి మనకు వచ్చేసి ఈ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఈని వచ్చేసి మీరు చుక్కలు కలుపుతూ రాయండి. తర్వాత వచ్చేసి మధ్యలో ఈ విధంగా వేయండి. క్రింది బొమ్మను చూడండి, ఇది వచ్చేసి విజిల్ అనమాట, ఈల. ఈ యొక్క ఈల బొమ్మను వచ్చేసి మీరు వేసి రంగులు రంగులు దిద్దండి. సో ఈ విధంగా వచ్చేసి మనము చేయడం వలన మనకు కలర్ అనే అంటే డ్రాయింగ్ అనేటువంటిది వస్తుంది. తర్వాత వచ్చేసి రాసేటువంటి విధానం వస్తుంది, అక్షరాలు బాగుంటుంది. తర్వాత వచ్చేసి ఆ యొక్క పదాన్ని నేర్చుకోగలుగుతాము. ఇన్ని లాభాలు ఉన్నాయన్నమాట ఈ యొక్క అక్షరాలని రాసి నేర్చుకోవడం వలన. తర్వాత వచ్చేసి బొమ్మలు వేయడం వలన అనేకమైనటువంటి లాభాలు ఉన్నాయి కాబట్టి మనము నేర్చుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్.